తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో శ్రీ సత్య సాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ విశాఖపట్నం మరియు శ్రీ సత్య సాయి సేవా సమితి ద్రాక్షారామ వారి ఆధ్వర్యంలో 600 మంది పేద ప్రజలకు చీరలు దుప్పట్లు చొక్కాలు చేతికర్రలు మరియు కంటి పరీక్షలు నిర్వహించారు అలాగే భోజన సౌకర్యం కల్పించారు ఈ సందర్భంగా విశాఖ సత్యసాయి ట్రస్ట్ ప్రెసిడెంట్ మధుసూదన్ రావు మాట్లాడుతూ భగవాన్ సత్యసాయి విద్యా సంస్థలలో విద్యాభ్యాసం చేశానని సత్యసాయి చూపిన మార్గంలో పేద ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వైజాగ్ సత్యసాయి ట్రస్ట్ ప్రెసిడెంట్ మధుసూదన్ రావు ద్రాక్షారామ సత్యసాయి ట్రస్ట్ కన్వీనర్ విశాప్రగడ కృష్ణమూర్తి ద్రాక్షారామ మాజీ సర్పంచ్ యాట్ల అప్పారావు యాట్ల నాగేశ్వరరావు ఐ కిరణ్ కే పద్మాజీ వి శ్రీకాంత్ మరియు విశాఖపట్నం ద్రాక్షారామ సత్యసాయి భక్తులు పాల్గొన్నారు సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ విశాఖపట్నం మరియు శ్రీ సత్యసాయి సేవా సమితి ద్రాక్షారామం ఆధ్వర్యంలో యాట్ల అప్పారావు గారు మాజీ సర్పంచ్ ఆయన సహాయంతో ద్రాక్షారామం అనే ఊర్లో మాజీ సర్పంచ్ 11 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము పేదవాళ్ళని ఊరూరా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆయన సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కొత్త చీరలు దుప్పట్లు పంచెలు షర్ట్లు కొంతమందికి ప్యాంట్లు అవి ఇవ్వటం జరుగుతుంది ఇంకా నడవలేని వాళ్ళకి స్టిక్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం ఇదంతా సత్యసాయి బాబా గారి ఆశీస్సులతో జరుగుతుంది ఆయనే మాకు ప్రేరణ ఆయన దగ్గర మేము చదువుకుని సేవ చేద్దామని ఆయనలాగా తయారవుదామని అనుకున్నాము అప్పటి నుంచి ఇది చేస్తున్నాము ఆయనే మాకు స్ఫూర్తి ఇదంతా ముందు ముందుకి ఇంకా 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 చాలామంది వాలంటీర్స్ కూడా వైజాగ్ నుంచి వచ్చారు ఇక్కడ వాలంటీర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ముందు ముందుకి